జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్దయాళ్ జయంతి వేడుకలను సెంట్రల్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముఖం ఆధ్వర్యంలో చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ విగ్రహ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో పండిత్ దీన్దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ బీజేపీ నిర్మాణంలో దీన్దయాళ్ కృషి ప్రశంసనీయమన్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం విద్యార్థులకు భగవద్గీత మరియు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, జనసేన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దయారాం, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. జనసంఘ్ అంటే భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్రం వచ్చిన మొదట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో అందులో అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో నెహ్రూ గారి ఒంటెత్తు పోకడంతో విసుగు చెందిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారితో విభేజించి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఆ రోజున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గురూజీ గారితో సంప్రదించిన మీదట ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయాలనేసి వారు నిర్ణయించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు రాదు కాబట్టి సైద్ధాంతికంగా ఒక సిద్ధాంతాన్ని మాత్రం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా శ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారిని సంఘ్ నుంచి వారికి తోడుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి తోడుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ను స్థాపించడం జరిగింది. అటు తర్వాత జరిగిన పరిణామాలు మనకు అందరికీ తెలిసిందే. కాశ్మీర్ కోసం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం చేశారు. వారి తర్వాత భారతీయ జనసంఘ అధ్యక్షుడైనటువంటి దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేశారు. కేవలం 2 జతల బట్టలతో ఆయన జీవితం మొత్తం గడిపారు. వారికి సహాయకుడిగా ఉన్నారు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు అడిగేవారు, ఎందుకండి చిరిగిపోయిన బట్టను కుట్టి మళ్ళీ కట్టుకుంటున్నారు, కొత్త బట్టలు తీసుకోవచ్చు కదా అని. వాజ్పేయి, మనకు కొత్త బట్టలు కావాలంటే మనకు మిల్లుల నుంచి నేరుగా తెచ్చి ఇవ్వగలక పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కానీ ఈ దేశంలో ఈ బట్ట కూడా లేని పేదవాళ్ళు ఉన్నారు. మరి చిరిగిపోయిన బట్టను కుట్టుకుంటే వేసుకోవడానికి సౌకర్యంగా ఉంది కదా, మరి దాన్ని ఎందుకు పారాయడం అని చెప్పేసి అంత నిరాడంబర జీవితాన్ని గడిపారు అఖిల భారత అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి కూడా. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. సాధారణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాం, ఒక పథకాన్ని స్కీమును ప్రవేశపెడితే అది ఏ విధంగా అమలవుతుందో పర్యవేక్షణ ఉండదు. కానీ వారేం చెప్పారంటే, సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో బంతిలో భోజనానికి కూర్చున్న తర్వాత ముందున్న వాళ్ళకే కాదు, బంతిలో ఆఖరు ఉన్న వ్యక్తికి కూడా భోజనం సంతృప్తిగా తిన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పేదల సంక్షేమ పథకాలు కూడా ఆఖరి వ్యక్తికి అందినప్పుడే ఈ దేశంలో నిజమైన సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదలకు అభ్యున్నతికి మనం తోడ్పడినట్టు అవుతుందని చెప్పేసి వారు ఆ రోజు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే సిద్ధాంతం తారక మంత్రంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక పథకాలను, అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. వారిచ్చిన స్ఫూర్తితోనే అంత్యోదయ అన్న యోజన అనే పథకాన్ని వాజ్పేయి గారు ప్రవేశపెట్టి నెలకు 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించారు నిరుపేదలకు అందరికీ. స్వాగతం సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మీ వడ్లమూడి నాగేంద్రబాబు, మేనేజింగ్ పార్ట్నర్ వడ్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా.